हेलो एव्रीवन आई एम सुनीता वेलकम बैक टू माय चैनल वेक्ष व्लॉग्स एंड किचन फ्रेंड्स वीडियो लाइटे मी तो चिन्ना पिल्लल की 6 to 12 मंथ्स पिल्लल की उग्गे ला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु अंडि चाला हेल्दी अन्नमाट बयट कोने पने लेदु इला चेसुकुंटे ग्रोथिंग कूडा बागुंटुंदि हेल्थ की मंचिदि एलांटि केमिकल लेकुंडा मनं इंट्लोने नेचुरल गा चेस्तां काबट्टि मोस्टली इला चेयडानिकि ट्राई चेयंडि चाला यूजफुल वीडियो अन्नमाट एवरैना मन चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे वीडियोनि लाइक चेयंडि ना वीडियोनि शेर कूडा चेयंडि చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ టీ గ్లాస్తో 2.5 గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాం అన్నమాట 2.5 గ్లాసులు రైస్ పెట్టుకున్నామండి తర్వాత అదే టీ గ్లాస్లో రకరకాల పప్పులు అన్నమాట మీ దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాలు నేను శనగపప్పు మినపప్పు కందిపప్పు అలాగే పెసరపప్పు అవి యాడ్ చేశాను అన్నమాట ఒక చిన్న స్పూన్తో జీలకర్ర ఇంకో చిన్న స్పూన్తో వాము అది డైజెషన్ బాగుంటుంది ఒక 5-6 బాదం పలుకులు ఒక 5-6 జీడిపప్పు అన్నమాట ఇవన్నీ మంచి క్వాంటిటీ చూసుకొని కరెక్ట్ క్వాంటిటీ చూసుకొని నేను ఎలా చెప్పానో ఆ విధంగా వేసుకోవాలి ఈ విధంగా తర్వాత వాటిని మంచిగా కడుక్కోవాల్సి ఉంటుందండి ఒక 2-3 సార్లు వాటర్లో మంచిగా కడిగేయాలన్నమాట ఏదైనా డస్ట్ లాంటివి ఉంటే పోతుంది కదా చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్ కాబట్టి కొంచెం కేరింగ్గా చూసుకోవాలి ఇలా ఒక 2 సార్లు అయితే ఈ విధంగా మంచిగా కడిగేసుకున్నామండి తర్వాత వడబోసుకోవాలి ఈ నెట్ ఎందుకు వాడానంటే వాము జీలకర్ర రైసం కదా కింద పడిపోకుండా ఇలాంటి జాలి ఉంటే వంపుకుంటే పడిపోదన్నమాట ఇప్పుడు మనం ఈ పప్పులన్నిటిని ఒక 2 అవర్స్ అలా నానబెట్టేసుకొని పక్కకు ఉంచేయాలన్నమాట అవి నాంతా ఉంటాయండి నేను ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చూడండి మంచిగా నానిపోయాయన్నమాట ఇప్పుడు వీటిని వడబోసేయాలన్నమాట ఇలాంటి నెట్ అయితే కింద చిన్న చిన్న జీలకర్ర వాములండి పడిపోకుండా ఉండడం కోసం ఈ నెట్ వాడుతున్నానన్నమాట చూడండి మంచిగా నీళ్ళని తీసేసుకొని ఇలాంటి ఒక బేషన్ అయినా పర్లేదు లేదా ఏదైనా క్లాత్ కానీ సంచి మీద అయినా వేసుకోవచ్చు చూడండి నేను ఇలా బేషన్లో మొత్తం ఈవెన్గా మంచిగా అన్ని వాటర్ తీసేసి ఇప్పుడు తీసుకెళ్ళి బయట ఎండ ఆరబెట్టేసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా తీసుకొచ్చి ఎండకైతే ఆరబెట్టేసి ఉంచానన్నమాట కొంచెం ఈవినింగ్ దాకా మంచిగా ఆరే వరకు ఒక 4-5-6 అవర్స్ అలా పెట్టేస్తున్నానన్నమాట నేను ఇవి ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి ఇదైతే మంచిగా ఆరుతుంది చూడండి ఆల్మోస్ట్ ఆరిపోయిందన్నమాట ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనము కడిగేసుకొని ఆరబెట్టేసుకున్న ఈ పప్పులు రైస్ని మంచిగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక కడాయి పెట్టేసుకొని మంచి ఫ్లేవర్ రావాలన్నమాట మంచి స్మెల్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకోవాలి కడాయిలో చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది కలర్ కూడా కొంచెం వచ్చేసింది అన్నమాట ఇప్పుడు పక్క స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లార్చుకోవాలన్నమాట కొంచెం చల్లారాలండి అప్పుడే పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి హోమ్ మేడ్ సెర్లాక్ అన్నమాట చాలా మంచిదండి బయట కొనే అవసరమే లేదు ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఆరిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసాము ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి కూడా ఏ విధంగా వేసుకుంటానో నేను చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి నేను వీడియో అయితే లెంత్ ఏం పెట్టలేదండి చాలా యూస్ఫుల్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట ప్లీజ్ నా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీకి వేసేసుకుంటున్నాను మరీ సాఫ్ట్గా అవసరం లేదండి నేను చూపిస్తాను ఏ విధంగా వేసుకోవాలనేది చూడండి బర్కా ఉండింది ఇంకొంచెం దిప్పుకోవాలి ఏ విధంగా అనేది చూద్దాం ఇప్పుడు ఇంకో రౌండ్ మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు చూడండి మిక్సీ ఆఫ్ చేసేసి చూడండి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుందండి మరీ సాఫ్ట్గా లేదు మరీ బరకగా లేదు ఒక మీడియంలో ఉండింది అన్నమాట చూడండి ఈ విధంగా కొంచెం బరక బరకగా మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట అలా మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలండి మనము 1 మంత్ వరకు కూడా వాడచ్చు 2 మంత్స్ కూడా వాడచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చూడండి ఇలా డబ్బాలో వేసి ఒక క్యాప్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ డబ్బా కానీ లేకపోతే గ్లాస్ డబ్బా కానీ పర్లేదండి అలాంటి వాటిలో అయితే ఇంకా బాగుంటుంది ప్రజెంట్ నేను అందులో వేసుకున్నాను తర్వాత ఒక ఇప్పుడు ఉగ్గు వండేసి చూపిస్తానండి ఒక స్పూన్ ఉగ్గు తీసుకున్నాను కొంచెం వాటర్ సరిపడ వాటర్ వేసుకొని మంచిగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా తర్వాత మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి చాలా వరకు మంచిగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి ఎక్కువ అవసరం లేదు లైట్ వేసి వేయనట్టు కొంచెం ఫ్లేవర్కి అంతే తర్వాత మంచిగా కలుపుకుంటూ ఉగ్గునైతే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పిల్లల హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి మన ఉగ్గు అయితే
కొంచెం చల్లార్చినాక తర్వాత పిల్లలకు పెట్టాలన్నమాట. ఇంకా చూడండి మన ఉగ్గు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా మా పాపం కూడా తినిపించి చూపిస్తున్నాను. ఇదండి మన వీడియో. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచిదన్నమాట పిల్లలకి. బయటవి కొనే అవసరం లేకుండా, ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మందికి యూస్ అవుతుంది. మీకు వీడియో చూసి ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికైతే రిప్లై ఇస్తానన్నమాట. ఇదండి మా పాపకైతే ఫైనల్గా తినిపించేస్తున్నాను. తను కూడా ఇష్టంగా తింటుంది. పిల్లలకి ఆడిపించుకుంటూ అలా అలా మనము తినిపించేయాలన్నమాట. ఇలాంటి ఫుడ్ పెట్టాలి, బయటవి అనవసరంగా పెట్టకండి. ఇలాంటి ఇంట్లో చేసినవే చాలా వరకు మోస్ట్లీ ప్రిపేర్ చేయండి. అందుకే నేను కూడా అందరికీ యూజ్ అవుతుందని వీడియో అయితే చూపించానండి. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్ అండ్ కిచెన్. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్ మా పాప తినేసి ఆడుకుంటూ ఉండిందనమాట. ఇదంటే